ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీ కొందనాలు. జీవం గల తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ కృప మాతో నాతో ఉంచి మీరు కనికరించినందుకు స్తోత్రములు నాయన. గ్రంథములో నీ బిడ్డలు అందరూ నీ చేత కనికరించబడ్డవారు ఉన్నారు. మరణము నుండి తప్పించబడిన వారు ఉన్నారు. మరణమును మరణింపజేసే దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. అయ్యా మనుషుల పాపములు క్షమించేది మీరొక్కరు మాత్రమేనయ్యా. ఎవ్వరు క్షమించటానికి సరిపోరు తండ్రి. మీ చేతనే అగును నమ్ముచున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో అయ్యా, ఇదిగో కరోనాలో ఎంతమంది ఫోన్లు చేసి వాళ్ళు తల్లడిల్లారో, వారి కుటుంబాలకి నీ కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపయు వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఆయన పొందిన కృపని వ్యర్థం చేసుకోకూడదంట. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేస్తామో, బైబిల్ చదువుతామో, వ్యాఖ్యానాలు చదవటమో, దేవుని గురించిన అనుగ్రహమును వాడుకోవాలట. మనం ఎంతమంది వాడుకుంటున్నాం? సమయం దొరికితే చెట్టుల కింద, పుట్టల కింద, మనుషులతో కాని మాటలు, కాని నడకలు, కాని నడవడి నడిచి దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రియమైన పిల్లలారా, మీ మీద కోపంతో కాదు, ప్రభు మన మీద ప్రేమతో రాశాడు. మనం నశించిపోవటం దేవా నీకు ఇష్టం లేదని మనం ఖచ్చితంగా ప్రార్థన చేసే బాధ్యత మనకుంది. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, కాగా మేము ఆయన తోడి పనివారమై ఉన్నాం. జత పనివారుగా ఉన్నారు పౌలుతో కూడా యేసు ప్రభువారి శిష్యులు అందరూ కలవలేదంట. పౌలు గారు వచ్చినప్పుడు ఒక్క బర్నబాతో కలిశాడట, మిగతా వాళ్ళు అందరితో కలవలేదట. వారి పరిచర్య వేరుగా ఉండి పౌలు గారిని వేరుగా చూస్తున్నారట. ఆ కాలంలో సంగతి పౌలు గారిని నువ్వు మాతో స్నేహితుడు కాదు, మా బంధములో కలిసిన శిష్యుడు కాదు, మాకు వచ్చినంత భక్తి నీకు లేదు అని వేరు చూపులు చూస్తే, నేను కూడా అపొస్తలుడనే, నేను కూడా హెబ్రీయుడనే, నేను కూడా ఇశ్రాయేలీయుడనే దృఢముగా చెప్పి బలపరిచాడు. మనందరము దేవుని కలిగిన వారం. ప్రభు మనల్ని పక్షపాతం లేకుండా చూశాడు. పక్షపాతము మన దగ్గర చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. మన పిల్లలు అనే వాళ్ళకి మనం పక్షపాతం చూపిస్తాం, మన ఇంటి విషయం అనగానే పక్షపాతం చూపిస్తాం. కాబట్టి ఎక్కడెక్కడ ఎలా ఉండొచ్చో బైబిల్ మనకు చక్కగా నేర్పుతుంది. ఇక్కడ చూడు, దేవుని కృప వ్యర్థము చేసుకొనవద్దు. అంటే రక్షణ ఇచ్చాడు అయినా నిర్లక్ష్యంగా ఉంటున్నాం అంటే వ్యర్థం. సమయము కాలము దినములు ప్రభు చేతిలో ఉండి ఖచ్చితంగా మీరు గుర్తించండి. ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నాం, ఎంత రక్షణ పొందినా, ఉదయం డ్యూటీకి వెళ్ళిపోయానమ్మా, రాత్రి వచ్చేలకు 10 అయిపోతుంది, తగినంత ప్రార్థన లేదమ్మా, ప్రార్థన చేయలేకపోతున్నా అనేవాళ్ళు ఉన్నారు. ఫోన్ చేసి ప్రార్థన చేపించుకుంటున్నారు. అలాగని నా దినచర్యలో నేను ప్రభువుని సేవించటం తక్కువ అని బాధపడేవారు ఎంతమంది ఉన్నారు? అలాగైతే నీ మనసులో బాధ ఉంటే గనక దేవుడు నీ పనినే మార్చేసి, నువ్వు చేస్తున్న డ్యూటీనే మార్చి, నీకు అవకాశం కలిగిన సమయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆ సమయాలను వ్యర్థం చేసుకోవద్దని దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఉండి అప్పుడున్న శిష్యులతో, చిన్నవారు పెద్దలతో, సంఘాలతో స్థాపిస్తూ సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళాడట. ఆ తర్వాత సంఘాలు నడిపించుకుంటూ వెళ్ళారంట శిష్యులు. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలు. సంఘం స్థాపించాడే కానీ నడిపించలేదు పౌలు గారు. స్థాపించుకుంటూ ఆ ప్రదేశాలు తిరుగుతూ వెళ్ళాడు. అయితే నడిపించుకునే వారందరూ చాలా సమయాలు వ్యర్థం చేసుకుంటే అందువలన ప్రయోజనం లేదు. మనం రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకోలేము. ఆకాశపు వాకిళ్ళు దేవుడు మూసేస్తే మనకు వర్షం ఎక్కడిది?
పంటలు ఎక్కడ పండుతాయి? ఎలాగో వర్షం కురపోతే పంటలు ఎలాగుండవో, దేవుని ఆశీర్వాదాలు లేకపోతే మనం కూడా దేవుని కృప పొందలేము, దేవుడికి మనం సమీపంగా ఉండలేము. అందుకని ఆయన అంటున్నాడు, దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దు, మిమ్మను వేడుకొనుచున్నాను. ఎందుకు వేడుకుంటున్నాడు చూడు, ఖచ్చితంగా గట్టిగా చెప్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయతో ప్రేమతో ఖచ్చితంగా వేడుకుంటున్నాడు. నువ్వు నడుచుకుంటే నీకు మేలు. ఎవరు వాక్య విని వ్యర్థంగా వండుకోకుండా నడుచుకుంటారో వారికి మేలు. నీ వలన ఎవరికో మేలుందామో అనుకుంటున్నావేమో, ప్రార్థన చేస్తే, నీవు ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే, రోగుల కొరకు చేస్తే, ఒకరి కోసం కష్టపడితే ఆ ప్రతిఫలము నీకే దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అప్పగించిన పనిలో నమ్మకం ఉంటే ఆ జీతం నీకే ఇవ్వబోతున్నాడు. ఏ దుష్టుడు దొంగిలించడు. అందుకని ఇక్కడ చూడు, అనుకూల సమయమందును నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఆదుకున్నాడా లేదా? మనందరికీ దేవుడు చెప్తున్నాడు, రక్షణ దినమందు నేను మిమ్మను ఆదుకొంటిని. ఈ మాట నేను ఒక మాట గుర్తు చేస్తున్నా, ఆ పౌలు గారే సెర్సాల్లో బంధించబడ్డారు పుతోను దయ్యం వెళ్ళగొట్టినప్పుడు. అక్కడికి వెళ్ళి బొండ బిగించారు. నేను ఖచ్చితంగా మ్యాప్లో చూశాను, ఆయన ఎంతో వృద్ధాప్యం వరకు ఉన్నాడు. పౌలు గారు నడుప్రాయంలో చనిపోలేదు, అకాల మరణం కాదు, దేవుడు కావలసిన రీతిలో మరణించాడు. అయితే ఆ మ్యాప్లో చాలా జుట్టు పెంచుకొని నరిసిన వెంట్రుకలు వేసుకొని కాళ్ళకి చేతులకి కర్రగట్టి బొండ బిగించి తలకిందులుగా మెడకాయ వంకరగా పెట్టి అలా వంగిపోయి ఉన్నాడు. బొండ బిగించిన వ్యక్తి, వంగిపోయిన వ్యక్తి ఏ పుస్తకమైనా రాయగలడా? రాయలేడు. అయితే ఈ పత్రికలన్నీ అలాంటి శ్రమలో ఉండి మనందరికీ సువార్త అందించాడు. ఆ మహానీయుడు సౌలు తాతయ్య గారికి మనం ఏమిచ్చిరడం తెరచలేము. నిజమేనా కాదా? అందుకని ఆయన అంటున్నాడు కదా, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని. ఆలకించాడట, వాళ్ళిద్దరూ మొరపెట్టారట. ఆ మాట కూడా చూపిస్తాను, మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములో 16:22 చూడు. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి ఆజ్ఞాపించిరి. ఏమీ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్, ఒక సోద చెప్పే అమ్మాయి ఎదురొచ్చింది. ఆ అమ్మాయిలో ఒక మంత్రశక్తి పనిచేస్తుంది. ఆ దయ్యం ఏలుబడి చేసి ఆమె సోద చెప్తుందని ఆమె వాళ్ళు ఏం చేశారంటే, ఖచ్చితంగా ఈ దయ్యము ఈమెలో నుంచి వెడలిపోవును కాక అని ప్రార్థన చేశాడు. ఇదేనా తప్పు, ఎంత తప్పు చేసినట్టో భావించి వారి ప్రజలందరూ బయటకు వీడిచేశారు. వారు అప్పుడు కూడా ఎందుకు చేశారని నేను ఆలోచిస్తాను. ఈ మాట చదివినప్పుడు పుతోను దయ్యంని ఎందుకు చెన్నగా బాధ్యత తీసుకున్నారు వీళ్ళు దారిని వస్తా అంటే, ఆ పై భాగంలో చదివితే ఒక ఊదారంగు పొడి అమ్ముకునే అమ్మాయి వాళ్ళు చెప్పిన వాక్యం వింటా ఉంది. వాళ్ళు చెప్పిన వాక్యం వింటా ఉన్నప్పుడు ఆమెకు దేవుడు ఒక కార్యం చేశాడు. ఆమె కూడా రక్షణ పొందింది. అయ్యలారా, మీరు మాతో ఉండారు, నేను మీతో ఉన్నాను, దేవుని కలిగి ఉన్నానంటే మా ఇంటికి కూడా రండి అని కోరుకుంది. పరిశుద్ధాత్మ శక్తి ఆవరించున్నారని నేను ఈ వాక్యాలు విని నమ్ముతున్నా. ఎందుకంటే మనుషులు మనం ఊరికనే ప్రయాసతో ప్రయాణమయ్యేది వేరు, ఆత్మతో జరిగించే పనులు జరిగించినప్పుడు ఆత్మ వారి మీద ఉండిపోయింది. ఉండిపోయి ఈ ఊదారంగు పొడి అమ్ముకునే అమ్మాయికి గొప్ప కార్యం చేశారు, రక్షణ ఇచ్చారు, దేవునిలో గొప్ప కార్యం చూశారు. వీళ్ళకి ఆ సంతోషము ఆనందము ఉంది. ఆ మాట ఇక్కడ చదువుతున్నాం, 16:14. అప్పుడు లూదియాయను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ విని చూడను, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థిరాలు, ప్రభు ఆమె హృదయమును తెరిచెను, గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను. ఇక్కడ ఒక మాట గుర్తించాలి, వాక్యం వినే ప్రతి ఒక్కరూ వాక్యం వినరు, గుడికొచ్చిన వారందరూ వాక్యం వినరు. తుయాతైర పట్టణస్థిరాలు దేవుని కలిగిన వ్యక్తి ఆమె
ప్రభు ఆమె చెవులు తెరిచెను. ఎందుకు తెరిచాడు చెవులు? ఆ హృదయమును ఎందుకు తెరిచాడు? యేసును చేర్చుకున్న వ్యక్తి, యేసును కలిగిన వ్యక్తి వాక్యం వింటానికి కూర్చోగానే ఆమె హృదయము దేవుడు తెరిచెను. ఇలాగా నాకు ఆనందం వేసింది. గుడికి వచ్చే ప్రజలందరూ హృదయం దేవుడు కనుక వారి హృదయం తెరిస్తే ఎంత ఆనందం పొందుకోగలం. ఆమె ఆనందం పొందుకుంది, ఆమె హృదయము దేవుడు తెరిచాడు. గొప్పగా వాక్యం ఉంది. యేసుక్రీస్తుని అంగీకరించి పిల్లల్ని, దేవుని సేవకుల్ని వాళ్ళ ఇంటికి పిలిచింది. ఇలాంటి ఆనందము ఆత్మపూర్ణులై ఉన్నారు ఈ పౌలు శీల గారు. ఈ ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడే రోడ్డున నడుస్తున్నారన్నమాట. అప్పుడు వెంటనే ఆ రోడ్డున నడుస్తున్నప్పుడు ఆత్మపూర్ణత్వంతో ఉన్న ఆత్మ ఏం చేసిందంటే పుతాను దయ్యముల దయ్యమని వెళ్ళగొట్టింది. సోది అమ్మాయిల దయ్యాన్ని వెళ్ళగొట్టింది. ఇది ఆత్మకార్యం అంటారు. పౌలు గారు కావాలని అయితే చేసేవాడు కాదేమో, ఆ దారినే పోతుంది మనకెందుకులే అనుకునేవాడేమో, కానీ ఆయనలో ఆత్మ సల్లారలేదు. ఒక గొప్ప కార్యం చూసి ఆనందంతో వెళ్తున్నారు. ఆనందంతో వెళ్ళే రోడ్లో ఏం ఎదురుపడింది? ఇది నేను అర్థం చేసుకున్నాను బైబిల్ చదివినప్పుడు. ఖచ్చితంగా ఆమెను దగ్గరికి వెళ్ళి ఏమలో ఉన్న పుతోను దయ్యము వెళ్ళిపోవును కాక అని ఎప్పుడైతే మంత్రశక్తి వెడలిపోయింది. మంచి కార్యమే, చెడు కార్యం కాదు. కానీ 41 దెబ్బ కొట్టారు ఆయన్ని. ప్రజలందరూ రాజు కచేరికి విడిచారు. ఈత బెత్తాలు కోశారు. ఈత బత్తాలతో 41 దెబ్బ తిన్నాడని బైబిల్ రుజువు చేస్తుంది మనకి. అయితే ఇన్ని దెబ్బలు తింటే ఒళ్ళంతా ఎలాగుంటుంది? అందంగా నున్నగా ఉంటుందా? తాటలు తీసి వదిలిపెట్టేశారు. అంత బాధతో ఉన్న పౌలు గారు దారిని వెళుతుంటే ఇలాంటి కార్యం జరిగితే అలాగే తీసుకెళ్లి సెరసాలు వేశారు. అక్కడున్న ప్రజలు, యజమానులు, పెద్దలు రాజ్యసభలకు విడిచి సమాజ మందిరాల్లో నిలవేసి వాళ్ళని ఖచ్చితంగా తీర్చిదిద్దారు. ఏమని? జైల్లో వేయాలి అని. మనం మనకే అదే కష్టడి కానీ, మనకు అదే శ్రమ కానీ, అదే శోధన కానీ మనకుంటే మనం లేచి తిరగలమా? తిరగలేం. నాకెందుకులే, నా పని అయిపోయింది, నా చేతులు కాళ్ళు కట్టి బండ బిగించారు, ఇక నేను ప్రభువా, ఇక నేను చేయలేకపోతున్నాను ఈ పని అని సాకులు చెప్తాం, నిజంగా చెప్తాం. అయితే వాళ్ళు ఆయన చాకులు చెప్పలేదు. సెరసాల్లో ఉండి కూడా, బొండ బిగించి కూడా, ఇందులోనే ఉంది బొండ బిగించారని చదివితే, బిగించాను నాయన. ఎంతగా ఈ మాట తలుచుకుంటే నేనైతే అలా స్వార్త చెప్పగలనా ప్రభువా అని ఏడ్చాను. ఎందుకంటే అంత కఠినమైన కాలంలో వాళ్ళు మన కోసం ప్రాణాలు బలిచ్చారు. ప్రాణాలు వెడలిపోయినాయి. ఎంతమంది రక్తపాతకం అయిపోయారు ప్రభువు నిమిత్తం, ప్రభు సేవ కొరకు చనిపోయారు. రేపు మళ్ళా రాబోతున్న కాలం అదే జరగబోతుంది. వాళ్ళ ప్రాణాలు పోవటమే మనకు మేలుకరమైన సువార్త, శుభకరమైన సువార్త, సుఖవంతమైన సేవలు చేస్తున్నారు. ఇప్పుడు కాలంలో ప్రజలు, సేవకులు సుఖపడి సేవ చేస్తున్నారు. దేవుని ఎందుకు కష్టపడతలేదు. కాబట్టి వారి కష్టమే మనకు ఫలభరితంగాను, వారి ప్రాణాలు ఇవ్వటమే మనకు సుఖవంతముగా మారిపోయి సుఖవంతమైన, సంతోషకరమైన సువార్త చేస్తున్నాం. వారి కష్టమే కానీ మన కష్టం కాదు. కనుక ఆయన అంటున్నాడు, బొండ బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అంటే వీరు ఖైదీలో ఉన్నారు, ఇంకా ఖైదీలు ఉన్నారు. ఆ సెరసాల నాయకుడు కూడా ఉన్నాడు, బయట పడుకొని నిద్రపోతున్నాడు. నైట్ డ్యూటీ చేసేవారు నిద్రపోతారు కదా, అలా నిద్రలో ఉన్నారు. వీరికి మాత్రం నిద్ర పట్టల. ఆ బండ బిగించినోడు ఎలా చేతులెత్తి స్తుతులు చెప్పాడు అనుకోవాలి, ఎలా నిలబడ్డాడు అనుకోవాలి. ఆశ్చర్యమైన సంగతి ఇది. చెప్పుకుంటా పోతే పాఠంలాగుండొచ్చు తెలవని వారికి, వాక్యం లోతు తెలవని వారికి, వాక్యం చదివితే హృదయం తెరవని వారికి, వారికి అలా ఉండొచ్చు. ఆత్మీయ హృదయం తెరవబడితే బహాటమైన శ్రమలో ఉండి వారు ప్రార్థించారట.
పాటలు పాడారట, దేవుని స్తుతించారట, వంగబడిపోయి నేలకు వంగొని ఒక జంతువులాగా మెడక తిప్పుకొని ఇలా వంగిపోయి ఇందులో ఉండి మాట్లాడుతున్నాడు. ఎంత కష్టమో చూడండి. వాక్యం మనం లోతులుగా చదివే కొలదిగా ఆత్మీయ అనుభవాలు నేర్చుకోగలం. ఆ శ్రమలు కూడా భరించడానికి దేవుడు మనకి ఆ శక్తిని మనకిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ అనుభూతులు మనం నేర్చుకొని ఉంటే రేపు రానున్న శ్రమల్లో జయించడానికి ఆయన కృప మనకు తోడై ఉంటుంది. నిజమైంది, నిజానికి 100 పాళ్ళు ఒక పొల్లు ఒక మాట తీసివేయకుండా మనం చదివి ఉండాలని నమ్ముచ్చున్నాం. పాఠంలాగా తీసుకోకూడదు. వాళ్ళు మామూలుగా నాకులాగా డైరెక్ట్గా కుర్చీ మీద కూర్చొని హాయిగా బాయిగా పాటలు పాడలేదు, సువార్త చెప్పలేదు. ఖైదులో ఉండి సెరసాల్లో ఉండి ఆయన శ్రమ పడుతూ ఆయన రక్తాన్ని చెమటగా కార్చుకుంటూ దుఃఖంలో పాటలు పాడారు, దుఃఖంలో స్తుతించారు దేవుణ్ణి. ఎంత శోధనైనా నిర్లక్ష్య పెట్టారు, ప్రభువా నీ కొరకే అని అన్నారు. అలాంటి స్వభావం కలిగి మనం కూడా దేవునితో త్యాగము చేసి నడిచే వీరులుగా ఉండాలని మనల్ని ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే మనం ఎంత పని చేస్తున్నాం, ఎంత పరిచర్య చేస్తున్నాం? శ్రమలో కొంచెం ఇంటికాడుండి అమ్మ ఆదివారం గుడికి రాలేదమ్మంటే తలకాయ నొప్పుకుంది అమ్మగారు, అందుకే గుడికి రాల. తలనొప్పికి గుడికి రాలా, కాళ్ళ నొప్పికి గుడికి రాలా, కడుపు నొప్పికి గుడికి రాలా? ఆదివారం ఆరాధనలు అందుకు నిర్మించుకుంటున్నారు, దేవుని కొరకు నిర్మించబడలా. కాబట్టి ఇలాంటి సాకులు చెప్పే కుంటు సాకులు చెప్పేవారు అందరూ ఇంటి శ్రమను బట్టి వాక్యాన్ని బట్టి మార్చబడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే పౌలు గారు అందులో ఉండి పాటలు పాడి ఆ కష్టకాలంలో ఏడ్చి దుఃఖించి దేవుని స్తుతిస్తే శరసాల బద్దలైపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. శరసాల పునాదులు కదిలిపోయట, ఆయన చేతులకి కాళ్ళకేసిన బండలు గొలుసులు ఊడిపోయినాయట. ఊడిపోది దేవుని స్తుతిస్తుంటే శరసాల నాయకుడు లేచి దీపం వెలిగించుకున్నాడంట. అప్పుడు అప్పుడు దీపాలే కదా మనకి కరెంటులు ఉన్నాయా ఎక్కువ? లేవు. అందుకని ఆ కాలమును బట్టి దీపం వెలిగించుకున్నాడని ఉంది అక్కడ. ఆ దీపం వెలిగించుకొని లాంతరం వెలిగించాడో లైట్ వెలిగించాడో ఏదో అప్పుడు కాలం ఉపయోగించబడిన వెలుగుని వెలిగించి లోపలికి వెళ్ళి చూసి ఆయన కత్తి ఆయన తీసుకొని పడుచుకోబోయాడట. అప్పుడు పౌలు గారు అన్నాడట, ఖచ్చితంగా అయ్యా మీరు చనిపోవద్దు, మీ కత్తితో మీరు దూసుకోవద్దు, ఖైదీలైన మేము ఇక్కడే ఉన్నాం, మీరు మమ్మల్ని బయటకు తీసుకెళ్తే తప్ప మేము బయటికి పారిపోం అని ధైర్యంగా చెప్పారట వాళ్ళు. ఎంత నమ్మకస్తులో, ఎంత ప్రేమపూర్ణులో, ఎంత యథార్థవంతులో! ఆ యథార్థతను మనం పాటించాలి, అనుసరించాలి, పొంది తీరాలి, అప్పుడే మనం యథార్థవంతులు. పక్షిపాతంగా స్వార్థంగా దేవుణ్ణి మనిష్టంగా వాడుకొని మన స్వయం చిత్తంలో తెచ్చుకుందామని భక్తి చేస్తే మన స్వయం చిత్తంలోకి రాడు ఆయన. ఒకవేళ వచ్చాడని నువ్వు ఓపలాట పడతమే, ఆయన రానే రాడు. ఆయన మాట చెప్పున ఎవరు జీవిస్తారో, ఆయన శ్రమను ఎవరు అనుభవిస్తారో, కష్టమును అనుభవిస్తారో, శ్రమల గుండా ఎవరు నడుపుతారో ఆయనకు అన్నీ తెలుసు. అంతరంగము చూస్తున్న దేవుడు, మన ఆంతర్యములు ఎరిగిన దేవుడు. అంత శ్రమలో అలాంటి ధైర్యం కలిగిన మాట చెప్తే ఆయన ఏం చేశాడుందాం. 27 వచనం అంతలో శరసాల నాయకుడు మేలుకొని శరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని పోయాను. అప్పుడు బిగ్గరగా చెప్పాను, అతడు దీపము తెమ్మని చెప్పి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి అయ్యలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇంత గొప్ప మాట? ఎందుకు 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 అంటే, సౌలు పౌలుగా మార్చబడినాక అసత్యములో నడవలేదు.
సత్యముతో యేసయ్య కొరకు యేసుతో కలిగిన దెబ్బలు గాని శ్రమలు గాని ఏమి తక్కువైనయో వాటిని నేను పూర్తి చేస్తానని వాగ్దానం చేసాడు. తండ్రికి మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు, వాగ్దానం నెరవేర్చుతూ ఉన్నాడు. వెంటనే ఈ కార్యం జరిగినప్పుడు సరసాల నాయకుడి చెవులు తెరవబడ్డాయి, ఆయన హృదయం తెరవబడింది. ఖచ్చితంగా అయ్యలారా, మీకు వలే రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. వెంటనే వీరి నీతి, వీరి న్యాయము, వీరి విశ్వాసము, వీరి శ్రమ వారికి దారి చూపింది. ఇప్పుడు సరసాల నాయకుడికి దారి వేసింది, బాట వేసింది. ఆ బాటలో రక్షణ పొందారు. సరసాల నాయకుడు ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి వారును వారి కుటుంబీకులు అందరూ రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుని దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు? నేను నడిచేది నమ్మకముగా ఉంది పని అనుకుంటున్నావా? నేను పర్వాలేదు సేవ చేస్తున్నాలే అనుకుంటున్నావా? లేకపోతే పర్వాలేదు వాక్యం చెబుతున్నాలే అనుకుంటున్నావా? ప్రియమైన సేవకులారా, ఖచ్చితంగా ప్రార్థన శ్రమైన కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన పౌలు గారు నిలబడ్డాడు. నిలబడి ఆ శ్రమలో వారి యథార్థత సరసాల నాయకుడికి దీపములాగా దారి చూపింది. వారి భక్తి, వారి వెలుగు వారికి దీపమై ఉంది. అప్పుడే వారు దేవుని తట్టు తిరిగి రక్షణ పొందిరి. రక్షణ దినం అంది. ఇందాక మనం చదువుకున్నాం కదా ఒక మాట, ఇదే రక్షణ దినము. అనుకూల సమయం ఇదే. సమయం వచ్చినప్పుడు రక్షణ పొందాలి. సమయం ముయబడినాక, సమయం అయిపోయినాక, అయ్యో నేను ఇప్పుడు రక్షణ పొందాలి అనుకున్నారు, ఏడ్చారు, దీపంలో నూనె అయిపోయింది. కొందరికి మనందరూ విన్న వాక్యమే. వారు ఎందుకు అక్కడికి వచ్చారు? అలాగా వీళ్ళలో ఉన్న ప్రభావము ఈ సరసాల నాయకుడి మీద పడి ద్వారములు తెరవబడ్డాయి, రక్షణ వెలిగించబడ్డారు, రక్షణలో నడిచారు. గడగడ వణికాడట వాడు. సరసాల నాయకుడు ఏం చేశాడు? వణికాడు. ఎవరిని చూసి వణికాడు? సరసాలలో ఉన్న ఖైదీలు పోతే సరసాల నాయకుడికి మరణమే, మరణశిక్షే విధిస్తారని గడగడ వణికాడు. అయితే మరణశిక్ష కన్నా ప్రాణభిక్ష, ప్రాణరక్షణ, ఆత్మరక్షణ పొందగలిగిన యోగ్యత ఈ సరసాల నాయకుడికి దొరికింది. దేవునికి స్తోత్రం. అంతేగాక వారి దీపము ఖచ్చితంగా వారికి వెలుగుగా, వారికి త్రావుగా దారి చూపింది. బైబిల్లో మనం చదవలేదా ఎన్నిసార్లు? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని ఉంది. అంతే వారి నీతే. ఇందాక మనం చదివాం ఖచ్చితంగా ప్రసంగంలో, రక్షణయే ప్రాకారముగా నీతియే గుమ్మాలుగా ఉంటాయని చదివాం. ఇవన్నీ పరిశుద్ధతకు గుర్తు, ఆత్మరక్షణకు గుర్తు. శాశ్వతమైన ప్రేమలో ఉన్నవారు ఇలాగ మాట తొలగిపోరు, మాట తప్పిపోరు. ఖైదీ కాకపోయినా ఖైదీలో ఉన్నాడు ఎందుకో అంటే ఆ ఖైదీ మహిమగా మార్చబడటానికి అందులో వీరిని వేశారని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ చూస్తే ఈ మాటలో ఓదారంగు పొడి అమ్ముకుంటాక ఆ ఊరెళ్ళింది, తుయాతైర పట్టణస్థురాలని పేరుంది. వీళ్ళ మధ్యలో ప్రార్థన చేసే స్థలానికి చెవులో పడింది రమ్ము వినపడితే ఆమె వెంటనే అక్కడ ప్రార్థన ఎక్కడ జరుగుతుందని క్రీస్తు యేసుని కలిగి ఉన్న ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళింది. అంగీకరించబడి వారిని ప్రేమించి ఆమె కూడా వాళ్ళ ఇంటికి తోడుకెళ్ళింది. అయితే మనము ప్రార్థన అని తెలిసిన నన్ను పిలవక అమ్మగారు వాళ్ళు పిలిస్తేనే వస్తా. ఎంత లోతు తెలుస్తుంది మనకి? వాళ్ళు పిలవలేదు కనుక మేము రాము గుడికి, వాళ్ళు పిలవలేదు కనుక స్తుతి కొట్టడానికి ఎంటర్ లేదు. అబ్బా ఎంత విశ్వాసులో, దేవుని విశ్వాస త్యాగము మనలో ఉందా? ఆమె ఆ పొడి అమ్ముకుంటాకెళ్తామేంటి? ఆ ఊరు గుమ్మలో ఎక్కడో ప్రార్థన జరిగితే కూర్చొని వాక్యం ఏంటంటే ఆమె హృదయం తెరవబడతామేంటి? ఇది ఆశ్చర్యం లేదా? పిలిస్తే వచ్చే పెద్దలు దేవుడికి అనుకూలం అంటావా? రమ్ము వినపడితేనే
ప్రార్థనకు వెళ్ళాలి. ఖచ్చితంగా మా చిన్నతనంలో మేము ఎక్కడ ప్రార్థన ఉంటే ఏ గుడైనా తారతమ్యం లేదు, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ మా వంతుల మేము ప్రార్థనకు సాగిలపడ్డాం. మీరు కూడా అన్ని స్థలాల్లో ప్రార్థన జరుగుతుంటే వెళ్ళి వాక్యం విని ఖచ్చితంగా వాక్యానుసారంగా నడవండి. వాక్యం ఏం చెప్తుందో, నీ ఏ గుడికి నువ్వు వెళ్ళాలో ఆ గుడికి వెళ్ళు, ఎక్కడ ప్రార్థన వింటే అక్కడ వాక్యం విను. కానీ దేవుని చిత్తానికి కట్టడలు ఉన్నాయి. పౌలు గారు రాశాడు కొన్ని మేరలు, కొన్ని పొలిమేర స్థానాలు, సంఘ సరిహద్దులు, కట్టడలు, ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. వాటిని అంగీకరిస్తూ దేవుని పునాది మీద కట్టడ కట్టుకుంటూ దేవునితో నడవాలని మీ అందరికి మనవి చేస్తున్నా. పిలిస్తేనే వెళ్తాం కాదు, వాక్యం వినపడితే వెళ్ళాలి, రమ్ము వినపడితే వెళ్ళాలి, పాటలు వినపడితే నీ వంతులో పాటలు పాడే వరమో ఫలమో ఏదో ఉంది, దాన్ని ఉపయోగించి వాడబడాలి. అప్పుడు దేవుని కృప నీకు తోడయుండి నడిపిస్తుంది. నీ హృదయం ఒకవేళ ఎక్కడో దెబ్బతిని నలిగిపోయిందేమో, ముయబడి ఉంటే ప్రియాతైర పట్టణాస్త్రాల వలె నీ హృదయం కూడా తెరవబడుద్ది, నీ హృదయం కూడా తెరవబడుద్ది, నీ హృదయం కూడా దేవునికి అంగీకారంగా ఉంటుంది. అందుకని ఈ తుయాతైర పట్టణాస్త్రాల వలె ఖైదీలో ఉండే శ్రమలు ఎందుకు పడ్డారంటే, ఆ ఖైదీ నాయకుడు రక్షించబడటానికి ఆ శరసాల్లో వేయబడ్డారు. ఇన్ని దెబ్బలు తిన్నారు అన్యాయంగా, అన్ని దెబ్బలకు అన్ని కిరీటాలు మన ప్రభు అయిన దేవుని దగ్గర వాళ్ళకి దాచిపెట్టి ఉంచాడు. కనుక శివరు మాట చెప్పాడు, నేను పరుగు పందెములో ఉన్నాను, ఓపిక కరిగి పరిగెత్తుతున్నాను, నా పరుగు పందెము కడముట్టించి తిని ఇక నాకు జీవ కిరీటం ఉంది అని రాశాడు. ఆ కిరీటం మనం కూడా పొందుకోవాలి. మనం కూడా మన పరుగులు మనం నమ్మకంగా దేవునితో కొనసాగినప్పుడే ఆ కిరీటం పొందగలం. లేకపోతే కిరీటం లేదు, నీ దేవసం లేదు, నీ జిమ్మ లేదు. ఎందుకంటే వాక్యం విన్నట్టే వింటున్నావు, నష్టపోతున్నావు. నష్టపోకూడదని దేవుడు మరొకసారి నీకు హెచ్చరికిస్తున్నాడు. ఈ హెచ్చరిక విని భయపడి దేవునికి లోబడి ముందుకు సాగిపోయే కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు. జీవాధిపతి అయ్యా, ఏ విధంగా ఈ పౌలుశీల గారు ప్రార్థనలు చేశారో మేము కూడా అట్టి పట్టుదల కలిగిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన చేయగలిగే భాగ్యం దయచేయండి. అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ చిత్తంలో ఈ బిడల్ని వింటున్న బిడలో, వాక్యము టీవీ ద్వారా వినే బిడలో ప్రభా ఎంతమంది కదిలించి పడతారో వారందరూ నీ కృప పొందుదురుగాక. నీ దయతో వారిని జ్ఞాపకం చేసుకొని నీ రెక్కల చాటును భద్రపరిచి మీరే మహిమ పొందుదురుగాక. మీ సన్నిధి వారికి తోడుగా ఉండునుగాక, మీ సహాయం వారికి దొరుకునుగాక, వారికి వారి కుటుంబాలు దీవించబడునుగాక. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రిని ఆదరణకర్త మనందరికీ దేవుడు తోడై ఉండి నడిచునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.